ఏంటి లైట్ లేదు, డల్ గా ఉన్నారు, ఏంటి విషయం? డల్ సీన్స్ చేస్తే డల్ గా ఉంటారా? డల్ సీన్స్ చేస్తే డల్ గా ఉంటారా? అవునా? ఏంటి త్రీ బ్యాగ్స్ ఫుల్? ఊలా అంటే రైమ్ సార్. ఓకే, నీకు టైమింగ్ మీద రైమింగ్ కూడా వచ్చా? ఎస్ సార్, మీరే నేర్పించారు. అబ్బబ్బబ్బా, థాంక్యూ సార్. నువ్వేంటి బుగ్గలు చొట్టబోయాయి? సార్ చొట్టలు ఏంటి అల్లగా ఉన్నావు బాగా? అంటే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే తనకి ఊరెళ్ళ పని ఉంది సార్. చెప్పాలి ఊరెళ్ళ పని ఉంది కానీ ఇంకా సీన్ అవ్వలేదు. వాళ్ళ అన్నయ్య పెళ్ళి అంట, అలా పెళ్ళికి ఎలా రెడీ అవుదాము? అసలు లేదు, నా మైండ్ లో అయితే 90% అది లేదు. మరి ఏది ఉంది నా మైండ్ లో అయితే? ఏమన్నా చెప్పమని అయ్యో, ఈ రోజు మా క్లాస్ డే షూటింగ్ గుండమ్మ కథ సీరియల్ కి, అందుకని బాధగా ఉంది. అయినా మేము వేరే సీరియల్స్ చేస్తాము, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాము, కానీ లోకేష్ వర్గా బాయ్ బాయ్ చెప్తున్నాం. పెద్ద క్యారెక్టర్ వస్తుంది, చూస్తూ ఉండాలి. చూస్తారు, ఎందుకంటే మీరిద్దరూ కూడా అద్భుతంగా యాక్ట్ చేస్తారు కదా. గుడ్ గర్ల్స్. అనిపిస్తాయి అమ్మా. ఇంకా మ్యాగీ చెప్పాలి సార్. నెక్స్ట్ ఏంటి ప్లాన్స్? అదే ఇప్పుడు మూవీస్ రెండు ఉన్నాయి, లైక్ హాఫ్ అయింది హాఫ్ ఉంది, సీరియల్ అయిపోతుంది. స్టడీస్ ఎయిత్ అయిపోయింది, నైన్త్ లోకి ఎంటర్ అవుతా. నైన్త్ తో ఎంత రాస్తావు? అదేంటి ఎయిత్ తర్వాత నైన్త్ కదా రాస్తారు? ఎయిత్ అయిపోయింది మొన్న, నైన్త్ ఎంటర్ అవుతాను అని ఇంకా రాలేదు. నువ్వు పాస్ అవుతా ఫెయిల్ అవుతా తెలియదు. నువ్వు హలో పాస్ అవుతాను. నువ్వేమవుతావు? నేను డాక్టర్ అవ్వాలంటే ముందు చదవాలి కదా. క్యారెక్టర్ నువ్వు క్యారెక్టర్ లో డాక్టర్ అడగట్లేదు అమ్మా, లైఫ్ లో ఏమవుతావు అడుగుతావు? అంటే ఏం చెప్తావు? అవును తెలుసు, ఎవరు ఏడిస్తే ఏ చాక్లెట్ ఇవ్వాలి, ఎందుకు ఏడుస్తున్నారు? అవునా? అలా కూడా వస్తారా మీరు? ఇంకో విషయం ఏంటంటే మొన్న నిన్నంతా మాకేమైందంటే నార్మల్ గా సూట్ అయిపోయింది వాళ్ళందరికి, పూజ అక్క నాగేశ్వరి నాన్నమ్మ వీళ్ళందరికి అయిపోయింది. మాకు కొంచెం బాధ అయిపోయింది. ఈరోజు మాది కూడా అయిపోతుంది, ఈరోజు మాది కూడా అయిపోతుంది, ఇంకా బాధగా. టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇట్ వాజ్ అ వెరీ నైస్ బాండ్. అంటే సీరియల్ స్టార్ట్ అయ్యి 4 ఇయర్స్ అయింది, మేము ఎంటర్ అయ్యి 2.5 ఇయర్స్. సో ఇట్ వాజ్ అ వెరీ నైస్ బాండ్. అంటే అప్పుడే అయిపోతుంది అన్నట్టు అండి ఫీలింగ్. అంటే మీరు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, జనరేషన్ పెరిగింది కాబట్టి మీ జాగాలో వేరే వాళ్ళు వస్తారా? సార్ మేమేం పెద్దవాళ్ళు అవ్వలే సార్. సీరియల్లో ఉన్నాం పదం. సరే, మీ సీరియల్ లైఫ్ ఎట్లా అనిపించింది? అంటే నాది ఇది ఫస్ట్ సీరియల్, ఫస్ట్ ప్రాజెక్ట్. యాక్చువల్లీ నేను ముందు కింగ్ నాగార్జున సార్ తో సౌత్ ఇండియన్ సబ్ మోడల్ యాడ్ చేశాను, బట్ దాని తర్వాత యాక్చువల్గా చేస్తున్న అయితే గుండమ్మ కథ. సో నా ఫస్ట్ ప్రాజెక్ట్లోనే ఇంత మంచి క్యారెక్టర్ చేయడం, అండ్ ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ దిస్ సీరియల్. రియల్ లైఫ్లోనే రియల్ లైఫ్లోనే ఎలా ఉండాలో ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ దిస్ సీరియల్. ప్లస్ ఏంటంటే మాకు ఇక్కడ అందరూ యాక్టర్ కానీ అందరూ కానీ అందరూ ఒక ఓన్ ఫ్యామిలీగా ఉంటారు. పూజాకి అయితే మాకు ప్రతిదీ ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా నేర్పిస్తూనే ఉంటారు. షీజ్ ఆ టీచర్. మేమంతా ఎక్కువ మాట్లాడతాం, అంటే తను కొంచెం తక్కువ మాట్లాడతాను, నేను కొంచెం ఎక్కువ మాట్లాడతాను, తినేటప్పుడు కూడా ఎక్కువ మాట్లాడతాను. అంటే ఎక్కువ తినొచ్చు కదా? సార్ నేను తినేది ఇంతే, అయినా సరే నేను ఎక్కువ మాట్లాడడం వల్ల నేను ఎక్కువ తింటా అనుకుంటాను, కానీ నేను అసలు ఏం తిన్నాను. ఈ మధ్య రైస్ కూడా తినట్లేదు.
మహానటి మహానటి మీరిద్దరూ మంచి నటులు అవుతారు. మంచి ఒబీడియంట్ గా నీట్ గా ఏ స్థాయికి వెళ్ళినా మనం మనలాగా ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది. ఆర్టిస్టిక్ లైఫ్, సెన్స్ లైఫ్. అవునా, షిఫ్ట్ అవుదాం లొకేషన్? అంతలో పెట్టకండి, భయం వేస్తుంది. అందరికి రెడీ, బై బై. నా షార్ట్ హెడ్ సో ఇదండి ఈ చిన్నారులు చెప్పిన గుండమ్మ కథ స్టోరీ. ఇక తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం మరి.